పక్షవాతం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి అంటే పక్షవాతం అంటే ఏంటంటే ఒక సైడ్ అనేది చేయికాలు పడిపో పడిపోతుంటుంది సో ఇది మెయిన్గా వస్తుంటుంది బట్ దాంతోపాటుగా చాలా రకాల సిమ్టమ్స్ పక్షవాతంలో ఉంటాయి బట్ ప్రధానంగా చేయికాలు కాలు మనం పక్షవాతం అంటాం రావడం అంటే ఎందుకు వస్తుంటుంది అట్లా సో అది కొన్ని కారణాలు ఉంటాయి అంటే అది బీపీ వల్ల రావచ్చు షుగర్ వల్ల రావచ్చు కొలెస్ట్రాల్ వల్ల రావచ్చు తర్వాత స్మోకింగ్ వల్ల వస్తుంది ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల వస్తుంది ఒబేసిటీ వల్ల వస్తుంది ఇంకా కొన్ని ఫ్యామిలీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వల్ల కూడా వస్తుంటుంది ఏజ్ పైబడిన వల్ల చాలా కామన్గా చూస్తుంటాం బట్ యంగ్ ఏజ్ వల్ల కూడా కొన్ని కారణాల వల్ల ఎంగేజ్ వల్ల కూడా మనకు పక్షవాతం అనేది వస్తుంటుంది సో వచ్చినప్పుడు మనం ఇమ్మ్యూడియట్గా అంటే పక్షవాతం రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాటం వల్ల వస్తుంటుంది ఇంకొకటి ఏంటంటే బ్లడ్ వెజల్ బ్రేక్ అవ్వడం అంటాం అంటే హిమోరేజిక్ స్ట్రోక్ అంటాం సో దానికి దీనికి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో కామనెస్ట్ ఈజ్ ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం అనేది మనం ఎనభై ఐదు శాతం మందిలో చూస్తుంటాం పదిహేను శాతం మంది మనం బ్లీడ్ అనేది చూస్తుంటాం సో ట్రీట్మెంట్ రెండిటి కూడా డిఫరెంట్ ఉంటుంది బట్ ఇందులో సివియరిటీ బ్లీడ్కి అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంటుంది సో ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం సో ఇష్మిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల మనం ట్రీట్మెంట్ అనేవి బెటర్ ఆప్షన్స్ ఉంటాయి సో మనం నాలుగు గంటల లోపు ఆరు గంటలలోపు పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తే దాన్ని డయాగ్నోసిస్ చేసి నాలుగు లోపు మనం ఒక థ్రాంబోలైటిక్ ఏజెంట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము సో దానివల్ల దాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మందిలో మనకు పూర్తిగా పక్షవాతం కోలుకునే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి కొంత బ్లీడ్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది బ్లీడ్ వచ్చేసి కొంతమందికి ఏం పెరగకుండా నార్మల్ డిసీజ్ ప్రాసెస్ ఏ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో మనం బ్లీడింగ్ వచ్చినప్పుడు మనం బీపీ ఎక్కువ వల్ల ప్రధానంగా చూస్తూ ఉంటాం సో దాని బీపీని కంట్రోల్ చేస్తూ బ్లీడింగ్ తీవ్రతను బట్టి మనం పక్షవాతం అనేది వస్తుంటుంది ఆ బ్లీడింగ్ తీవ్రత తక్కువ ఉంటే మందులతోన మేనేజ్ చేయొచ్చు తర్వాత బ్లీడింగ్ తీవ్రత ఎక్కువ ఉంటే దానికి ఆపరేషన్ చేసి మనం క్లా బ్లీడ్ అనేది తీసేస్తాము ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే పక్షవతం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్ అట్లా సో పక్షవాతం వచ్చిన తర్వాత ఫస్ట్ చిన్న పక్షవాతం అంటే ఓన్లీ లైట్గా ప్రాబ్లం వచ్చింది నడవగలుగుతున్నాడు అంటే కొన్ని రోజుల తర్వాత మంచిగా తన పనులు తను చేసుకోగలుగుతాడు బట్ ఎక్కువ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలా సో ఫస్ట్ పక్షవాతం రాగానే మనము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చేయకాలనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫిజికల్ థెరపీ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల సో ఫిజికల్ థెరపీ స్టార్ట్ చేస్తే ఆ ఫిజికల్ థెరపిస్ట్ అసెస్ట్ చేస్తాడు ఏ మజిల్స్ అనేవి మనకు వీక్ ఉన్నాయి అట్లా సో ఆ మజిల్స్ స్ట్రెంతనింగ్కి ఏమేమి చేయాలి అట్లా సో తను చెప్తుంటాడు ఎందుకంటే అతను ఓన్లీ ఫిజికల్ థెరపిస్ట్ ఓన్లీ వన్ అవర్ టూ అవర్స్ మ్యాక్సిమే చెప్పియగలుగుతాడు మిగతాది అతను చెప్పినవి పేషెంట్ ఇంట్లో చేసుకోవాలి సో ఏ మజిల్స్ వీక్ ఉన్నాయి తర్వాత అతను కొంచెం అంటే దీనికి ఏంటంటే ప్యాసివ్ మూమెంట్స్ యాక్టివ్ మూమెంట్స్ అంటే వాళ్ళు చేపించింది పేషెంట్ సెల్ఫ్గా చేసుకునేవి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎక్కువ మనకు ఇంప్రూవ్మెంట్ వచ్చేది పేషెంట్ చేసుకునే యాక్టివిటీస్కే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది కాబట్టి ఫిజికల్ థెరపిస్ట్ మనం యాక్టివిటీస్ చెప్పిన తర్వాత అది మనం పేషెంట్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటే స్లో స్లోగా స్లో స్లోగా మజిల్ పవర్ అనేది పెరుగుతుంటుంది ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మజిల్ వీక్ అయిన మజిల్ ఏంటంటే స్ట్రాంగ్ అయిపోయి గట్టిగా అయిపోతుంటుంది అట్లా సో గట్టిగా అయిపోయిన జాయింట్స్లో కంట్రాక్చర్స్ డెవలప్ అవుతుంటాయి అంటే ఇంకా స్టిఫ్ అయిపోయి ఆ మూమెంట్స్ అన్నీ పెయిన్ఫుల్ ఉంటాయి అంటే కొంచెం స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు కూడా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటుంది కంట్రాక్చర్స్ రాకుండా ఉండాలంటే ఫిజికల్ థెరపీ అనేది డైలీ చేస్తూ ఉండాలి ఏ మజిల్స్ వీక్ ఉన్నాయో పెద్ద మజిల్స్కు ఎక్సర్సైజెస్ అనేవి డైలీ చేస్తుండాలి కొన్ని రోజులు ఎక్సర్సైజెస్ చేయకుండా ఉన్నా కూడా ఆ మజిల్ అనేది స్టిఫ్ అయిపోయి కొంచెం మళ్ళీ స్ట్రెచ్చింగ్ స్టార్ట్ చేయగానే పెయిన్ ఎక్కువ అవుతుంటుంది ఆ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు అస్సలు ఫిజికల్ థెరపీకి హెల్ప్ చేయలేరు కోఆపరేట్ చేయలేరు వీళ్ళు సెల్ఫ్గా కూడా చేసుకోలేరు అందుకని మనకు ఫిజికల్ థెరపీ అనేది ఈ పోస్ట్ స్ట్రోక్ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ సో అది వాళ్ళ యాక్టివిటీస్కు ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది తర్వాత పెయిన్ఫుల్ మూమెంట్స్ని తగ్గిస్తుంది కంట్రాక్చర్స్ డెవలప్ కాకుండా చూసుకుంటుంటుంది దాంతోపాటుగా కొంచెం మందికి స్వాలోయింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి అంటే వాళ్ళు మింగలేకపోతుంటారు సో మింగలేకపోతున్నప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకోగానే గొంతలు తట్టుకోవడము తర్వాత సరం పడడం అంటాం దాంతోపాటుగా కొన్ని డ్రాప్స్లెట్స్ లంగ్ లంగ్స్లకు వెళ్ళేసి కాఫ్ అనేది వస్తుంటుంది అట్లా సో దానికి అసెస్మెంట్ స్వాలోయింగ్ అనేది అసెస్మెంట్ చేస్తుండాలా వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే ఓకే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే మనకు నోట్ నుంచి ఇవ్వకుండా ఏదో డైరెక్ట్ రైల్స్ స్టూబ్ అంటాం ఒక పైప్ అనేది ముక్కు నుంచి డైరెక్ట్ స్టమక్ పంపిస్తుంటాము సో దాని ద్వారా ఫీడింగ్ ఇస్తాం ఎందుకంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ ఉంటేనే మనకు బాడీకి ఎనర్జీ వస్తుంటుంది వాళ్ళ ఫిజికల్ థెరపీకి కూడా హెల్ప్ చేయగలుగుతారు లేకపోతే ఏం యాక్టివిటీస్ చేయలేరు సో కొన్ని రోజుల వరకు మనం నేషనల్ ఫీడ్స్ నుంచి మనం ఇవ్వచ్చు అది యాక్చువల్గా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకే ఉంటుంది ఆ తర్వాత మనం దాని నుంచి ఇవ్వలేము ఎక్స్ట్రా అంతవరకు కొంచెం మంది కోలుకుంటారు ఆ తర్వాత మనం పైప్ తీసేసేయచ్చు కొంతమంది ఇంకా కూడా మనకు సాల్వింగ్ ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా డైరెక్ట్ స్టమక్ నుంచి లోపలికి ఎక్స్టర్నల్ నుంచి మనం స్టమక్ లోపలికి ఒక పైప్ వేస్తాం అది పెక్ ట్యూబ్ అంటాం సో దాని నుంచి మనం కిచెన్ ఫీడ్స్ కూడా మిక్సింగ్ మిక్స్ చేసి దాంట్లోకి ఇవ్వచ్చు అది కొంతకాలం వరకు మెయింటైన్ చేయొచ్చు ఆ ప్రాబ్లం ఉన్న వల్ల తర్వాత స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం మందికి అది ఎఫేజియా కానీ తర్వాత డిసార్థరియా కానీ అంటే స్పీచ్ డిఫికల్టీ ఉంటుంది దాంట్లో మనం స్పెసిఫిక్గా స్పీచ్ థెరపిస్ట్ అనేది ఇన్వాల్వ్ చేయాలి స్పీచ్ థెరపిస్ట్ వాళ్ళు మీకు ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్ ఇబ్బంది అవుతుంది ఏమేమి వర్డ్స్ ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు బాగా అసెస్ చేసి దానికి వాళ్ళు టెక్నిక్స్ చెప్తారు తర్వాత వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కొన్ని మెథడ్స్ ఉంటే వాళ్ళు గైడ్ చేస్తారు సో దానికి సపరేట్గా స్పీచ్ గురించి స్పీచ్ థెరపిస్ట్ అనేది సపరేట్గా ఉంటారు ఆ తర్వాత ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అని చెప్పేసి ఉంటారు తర్వాత బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉంటారు సో ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్ కానీ తర్వాత యాంగ్జైటీ కానీ వస్తుంటుంది వాళ్ళ లైఫ్ కానీ అది ఇంతే అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ సెల్ఫ్గా మోటివేట్ చేసుకోలేకపోతుంటారు సో దానివల్ల వాళ్ళు ఇంకా లోపలికి అయిపోయి వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా 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 డౌన్ అయిపోతుంటుంది తర్వాత వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకు అలాంటప్పుడు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తోటి వాళ్ళకు ఆక్యుపేషనల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి తర్వాత సైకలాజిస్ట్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం యాంటీ డిప్రెషన్స్ మెడిసిన్స్ కూడా పెట్టి వాళ్ళ డిప్రెషన్ తగ్గించాల్సి ఉంటుంది తర్వాత యాంగ్జైటీ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కూడా పెడితే వాళ్ళ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ తగ్గుతుంటుంది ఓకే దాంతోపాటు ఏంటంటే వాళ్ళకు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది ఫ్యామిలీ నుంచి రావాలా దాంతోపాటుగా సైకలాజికల్ సైకాటిస్ట్ కూడా మోటివేషన్ అనేది చేయిస్తుండాలి సో మోటివేషన్ చేస్తేనే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది సో దాని నుంచి వాళ్ళు ఫిజికల్ థెరపీకి కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్ని కానీ ఓవర్కమ్ చేసుకునేటట్టు ఉంటుంది ఇది ఎప్పుడు కూడా మైల్డ్ మోడరేట్ సివియర్ సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మైల్డ్ పారాలసిస్ వచ్చిన వాళ్ళు వితిన్ డేస్ వీక్స్ మ్యాక్సిమం లెస్ దాన్ వన్ టూ మంత్స్లో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ను లీడ్ చేయగలుగుతారు బట్ మోడరేట్ లేట్ మోడరేట్ అందిన సివియర్ కేసెస్లో వాళ్ళకు కొంత ప్రాబ్లం అనేది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కొంచెం మందికి రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మేనేజ్ చేయలేరు బట్ లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంతవరకు మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకు రైట్ సైడ్ నార్మల్గా ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ తోటి రైట్ లెగ్ తోటి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు బట్ రైట్ సైడ్ ప్యారాలిసిస్ వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం ఇంకా అస్తే ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇంకాస్త ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నప్పుడు దాంతోపాటుగా స్పీచ్ కూడా డిఫెక్ట్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు స్పీచ్తో పాటు రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ని లీడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు సో కాబట్టి ఎలా ఉన్నా కూడా ఫిజికల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ తర్వాత సైకలాజికల్ థెరపీతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ వచ్చిన పేరెంట్ను యాజ్ అ కిడ్ లాగా చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎదర్ ఎకనామికల్లీ కానీ తర్వాత సైకలాజికల్గా కానీ సోషల్గా కానీ ఎమోషనల్గా కానీ ఇలాంటి సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళలో కూడా ధైర్యం అనేది వచ్చి వాళ్ళు కూడా సెల్ఫ్గా కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే ఎంత సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకుంటేనే బ్రెయిన్ యాక్టివిటీ అంతా పెరిగి మూమెంట్స్ కూడా కొంత బెటర్ అవుతుంటాయి అందుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అది ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్ నుంచే ఎక్కువగా వస్తుంటుంది తర్వాత మనం సైకలాజి సైకాట్రిస్ తోటి కూడా మనం కౌన్సిలింగ్ ఇప్పించి దాన్ని కొంచెం బెటర్గా చేయొచ్చు దానివల్ల కొంతవరకు వాళ్ళనేది లీడ్ చేయొచ్చు సో ఎలా ఉన్నా కూడా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా సో పారాలసిస్ వచ్చిన ప్రతి మనిషి కూడా లోపలికి వెళ్ళి తన జీవితం పోయింది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మేము చాలామంది పారాలసిస్ పేషెంట్లను చూస్తుంటాం కొంతమంది మొత్తం కంప్లీట్గా అని ఉండిపోతారు విత్ ఇన్ డేస్లో విత్ ఇన్ వీక్స్లో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ని లీడ్ చేస్తుంటారు అట్లా సో దానికి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అది ఉండి వాళ్ళు సెల్ఫ్గా ట్రై చేసి అగ్రెసివ్ ఫిజియోథెరపీ అగ్రెసివ్గా ట్రై చేసి చాలా వరకు వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు సి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో దానివల్ల మన డైలీ యాక్టివిటీస్ అనేది ఇబ్బంది అవ్వవు కాబట్టి ఎంత యాక్టివ్గా ఎంత సెల్ఫ్ మోటివేషన్ ఎంత అగ్రెసివ్గా ఫిజియోథెరపీ చేస్తే అంతవరకు బెటర్ అవుతుంటారు వాళ్ళు